ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేయండి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులనే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో చేస్తోంది అందులో ఒకటి ముస్లిం రిజర్వేషన్ల రద్దు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ హామీ ఇచ్చినా పెద్దగా ఉపయోగపడలేదు గట్టిగా బలమున్న గ్రేటర్ పరిధిలోనూ తేలిపోయింది అయినా ఇప్పుడు మరోసారి అదే హామీని హైలైట్ చేస్తూ బీజేపీ రాజకీయం ప్రారంభించింది వెంటనే రేవంత్ రెడ్డి కౌంటర్గా అసలు బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లే ఉండవంటున్నారు తెలంగాణలో బీజేపీ విఫల అస్త్రాలను ప్రయోగించి బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది అదే ముస్లిం రిజర్వేషన్ల రద్దు అమిత్ షా ఎప్పుడు తెలంగాణ పర్యటనకు వచ్చినా ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినా ముస్లిం రిజర్వేషన్ల గురించి ఖచ్చితంగా మాట్లాడతారు ముస్లింలకు ఇప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి చెప్పడానికి ముస్లిం రిజర్వేషన్లు అంటున్నారు కానీ అవి ముస్లింలలో ఆర్థికంగా బాగా వెనకబడిన పద్నాలుగు ఉపకులాలకు చెందిన వారికి ఉన్నాయి వైఎస్ హయాంలో ముస్లింలను ఆకట్టుకోవడానికి వీటిని ఇచ్చి కులాల జాబితాలో ఆయా వర్గాలను చేర్చారు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం చెల్లవు అందుకే ఈ రిజర్వేషన్లు ఎప్పటికప్పుడు వివాదం అవుతూనే ఉన్నాయి వీరికి ఉన్న రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆ తీర్మానం తర్వాత కేసీఆర్ కూడా పట్టించుకోలేదు మునుగోడు ఉప ఎన్నికలకు ముందు ఎస్సీ రిజర్వేషన్లపై అధికారం లేకపోయినా జీవో ఇచ్చారు కానీ ముస్లిం రిజర్వేషన్లకు ఇవ్వలేదు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఇలా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తూ అప్పటి బీజేపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది కానీ సుప్రీంకోర్టులో ఆగిపోయింది కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి వాటిని రద్దు చేసి నాలుగు శాతాన్ని లింగాయత్ ఒక్కలిగలకు చెరో రెండు శాతాన్ని పంచుతున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వటం రాజ్యాంగ వ్యతిరేకమని అందుకే ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నామని అప్పటి బీజేపీ ప్రభుత్వం వెల్లడించింది నిజానికి కర్ణాటకలోనూ మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మండల్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ముస్లింలలోని కొన్ని కులాలను ఇతర వెనకబడిన కులాలను ఓబీసీల్లో సబ్ క్యాటగిరీగా ఇచ్చారు ఆ కేటగిరీలోనే రిజర్వేషన్లు ఇస్తున్నారు అంటే తెలంగాణ తరహాలోనే అక్కడ కూడా కులం ఆధారంగానే ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి అందుకే ఈ అంశం సుప్రీంకోర్టులో ఆగిపోయింది కర్ణాటకలో లాగే తెలంగాణలోనూ ముస్లిం రిజర్వేషన్లను తీసేసి ఎస్సీ ఎస్టీలకు ఇస్తామంటున్నారు అయితే తెలంగాణలో ముస్లింలకు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు కానీ మతం ఆధారంగా ఈ రిజర్వేషన్లు చేస్తున్నారని అమిత్ షా అంటున్నారు ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ కాదు వారు ఓటు వెయ్యరు కాబట్టి వారి విషయంలో బీజేపీ ప్రత్యేకమైన వ్యూహంతో ఉంటుంది ఇప్పుడు వారి రిజర్వేషన్లను తీసేసి ఎస్సీ ఎస్టీలకు పెంచుతామని హామీ ఇస్తున్నారు కులపరమైన రిజర్వేషన్లే చట్టపరంగా అమలవుతున్నాయి కాబట్టి ముస్లింలకు ప్రత్యేకంగా రద్దు చేయలేరు ప్రత్యేకంగా కమిషన్ వేసి వారు అంటే ముస్లింలలో కొన్ని కులాల వారు అర్హులు కాదని తేల్చితే అప్పుడు తీసేయగలరు అదంత తేలిక కాదు అందుకే ఇది రాజకీయ నినాదంగానే ఎక్కువ మంది భావిస్తున్నారు సిద్దిపేట సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల రద్దు ప్రకటన చేసిన కాసేపటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో బీజేపీపై షీట్ వేసే కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఇదే మోదీ ఆఖరు అస్త్రమని స్పష్టం చేశారు ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆ ఎజెండాను అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ జరగాలని ఇందుకోసం మోదీకి మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలన్నారు అందుకే బీజేపీ నాలుగు వందల సీట్లు టార్గెట్ గా పెట్టుకుందన్నారు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని రిజర్వేషన్లను కూడా వదిలిపెట్టదని కాంగ్రెస్ చాలా కాలంగా ప్రచారం చేస్తోంది ఇప్పుడు అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడటంతో కాంగ్రెస్ మరింత అందుపుచ్చుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది ఒకరిని కొట్టి మరొకరికి పెడతామన్న స్ట్రాటజీ రాజకీయాల్లో ఒక్కోసారి అవుతుంది రిజర్వేషన్ల విషయంలో బీజేపీ అదే చేస్తారంటోంది సాధ్యమవుతుందో లేదో వేచి చూడాల్సిందే